అంటే మాకు ఉండే స్ట్రెస్కి, మాకు వచ్చే స్ట్రెస్కి నేను ఎంచుకున్న, అంటే మేము ఎంచుకున్న ఒక లెట్అవుట్ క్రికెట్. సో రోజు బికాస్ సో మెనీ టీ టాట్లర్స్ ఉన్నారు గ్రూప్లో, సో దాంట్లో ముఖ్యమైన వాళ్ళు అశ్విన్ పెద్ద టీ టాట్లర్, నాతో పాటు వాడు కూడా నాకు ఒక, అంటే వాడు నాకు టీ ఇస్తాడు, నేను వాడికి కాఫీ ఇస్తాను అంతే. సో ఖాళీ ఉంటే సాయంత్రం పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు చక్కగా పనిచేసి 12 అవర్స్, 7 o'clock ఎప్పుడు అవుతుందని చెప్పి తీసుకుని బ్యాట్ వెళ్ళి గ్రౌండ్కి వెళ్తే 1 గంటకి రాత్రి వచ్చి ప్రశాంతంగా శాండ్విచ్ ఆరెంజ్ జ్యూస్ తాగి పడుకుంటే పొద్దున మళ్ళీ ఫ్రెష్గా ఒక పని జరుగుతుంది. సో ఇంతే లాజిక్. సో ఈ క్రికెట్ వెనకాల అంతే. సో దానికి మనం వేర్ పుట్టింగ్ అవర్ టైమ్ అండ్ ఇట్స్ గివింగ్ బ్యాక్ అస్. మన ఫిబ్రవరిలో సేమ్ రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కోసం మేమందరం జనవరిలో కలిసి ఈ ఫిబ్రవరి వెళ్ళి మ్యాచ్ ఆడేసి వచ్చాము. ఎయిటీన్త్ సో ఆ టైంలో మేము వెళ్ళాము. అసలు మేము అనుకోలేదు ఆస్ట్రేలియాలో ఇంత క్రికెట్కి ఇంత రిసెప్షన్ ఉంటుంది అనుకోలేదు. బట్ ద వే సాయి మేడ్ ఇట్ ఫర్ అస్ వాస్ అమేజింగ్. అంటే అంత వార్మెస్ట్, అంటే నేను కూడా చాలా షోస్ చేస్తాను బట్ ఒక క్రికెట్తో పాటు ఒక ఇంతమందిని తీసుకెళ్ళి ఒక క్రికెట్ మ్యాచ్ అలా అరేంజ్ చేసి చేయడం అనేది చాలా పెద్ద విషయం. బట్ సాయి రియలీ డిడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఓంకార్ చెప్పినట్టు ఇంత ఈగోలు ఉంటాయి, చిన్న చిన్న ఈగోలు, ఇవన్నీ కూడా సాటిస్ఫై చేస్తూ అసలు ఏం లేకుండా ఒక టీమ్గా వి ఆల్ ఎంజాయ్డ్ అలాట్. బికాస్ మా అందరికీ తెలుసు మేము పెట్టే ఒక్కొక్క ఎఫెక్ట్ ఒక చారిటీకి వెళ్తుందని మాకు తెలుసు. సో హాస్పిటల్ కోసం అండ్ సాయి తీసుకున్న ఈ వండర్ఫుల్ ఇనిషియేటివ్ కోసం వీఆర్ సపోర్టింగ్. సో టీసీఏ ఈజ్ ఆల్వేస్ లైక్, మేము ఎప్పుడో సౌత్ ఆఫ్రికాలో సెంచురీలు ఆడాం, దాని తర్వాత డాలస్లో ఆడాం, దుబాయ్లో, దాని తర్వాత రైట్ నౌ 2 matches ఒకే ఇయర్లో వీఆర్ డూయింగ్ ది సెకండ్ మ్యాచ్ ఇన్ ఆస్ట్రేలియా. సో రియల్లీ వెల్కమింగ్. సో టీసీఏ ఈజ్ ఆల్వేస్ ఫార్వర్డ్. తరుణ్ అండ్ శ్రీకాంత్ గారు, ది ఆల్వేస్ వెల్కమ్ దిస్ అండ్ మాకు ది గివ్ దట్ గ్రేట్ ఎనర్జీ ఆఫ్ ట్రావెలింగ్ అబ్రాడ్ అండ్ ప్లేయింగ్ దిస్ క్రికెట్. ఎంత మన గ్రౌండ్స్లో ఆడినా ఆ బయటికి వెళ్ళి ఒక క్రికెట్ ఆడడం అనేది ఒక అది ఒక ఫీలింగ్ ఇస్తుంది. అది కూడా ప్రొఫెషనల్ గ్రౌండ్స్తో. సెంచురీలో అంతా ఎన్నో సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఆ గ్రౌండ్లో వెళ్ళి మేము ఆడేటప్పటికి మాకు అంత హై ఇస్తుంది. ఇప్పుడు లోకల్ సీసీలు ఆడేటప్పుడు కూడా మాకు అంత ఇట్స్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. ఇంత పెద్ద పెద్ద గ్రౌండ్లో మేము వెళ్ళి ఆడుతున్నామే అనేది, బికాస్ అది ఒక లైఫ్ అంబిషన్ కదా. సో క్రికెట్ ఇస్ లైక్ దట్. సో చాలా చాలా మాకు ఇట్స్ గివింగ్ ఇట్స్ గ్రేట్ ఆక్సిజన్, ఒక మంచి స్పేస్ ఇస్తుంది క్రికెట్ అనేది. సో మా హెడ్ని చాలా ఫ్రెష్గా పెడుతుంది. అండ్ ఇంత పెద్ద టీం కలిసి వెళ్దాం అనేది చాలా పెద్ద విషయం. అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ క్రికెట్ కార్నివల్ అండ్ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ సాయి స్టార్ట్ చేసింది అండ్ టీసీఏ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ లాస్ట్ మ్యాచ్ గెలిచాము బట్ ఈ మ్యాచ్ కూడా డెఫినెట్గా విల్ ట్రై టు విన్. అండ్ థ్యాంక్స్ టు తరుణ్ అండ్ శ్రీకాంత్ ఫర్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ దే ఆల్వేస్ గివన్. అండ్ వీ ఆల్వేస్ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ టీసీఏ అండ్ విల్ సపోర్ట్ దెమ్ heartfully and we'll give our best. uh